అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఒలింపిక్స్ అంటే మనకి ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, టోటల్ వరల్డ్లో అన్ని కంట్రీస్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈ టైం మనకి ఒక గోల్డ్ కూడా రాలేదు, ఒక సిల్వర్, ఒక నాలుగో ఐదో బ్రాంజ్ వచ్చినది, టోటల్ 6 మెడల్స్ వచ్చినది మనకి. కానీ అప్పుడే మనకి కంటిన్యూస్గా 3 times ధ్యాన్చంద్ హాకీ క్యాప్టెన్ ఉన్నప్పుడు ఆయన ఫ్రంట్ లీడింగ్ గోల్ కూడా చేసినారు. 1928, 1932, 1936 ఈ 3 సంవత్సరం కూడా కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ మనకి హాకీలో గోల్డ్ మెడల్ దొరికింది. సో ఈరోజు మనము ధ్యాన్ చంద్ అని గుర్తులో నేషనల్ స్పోర్ట్స్ డేని పెట్టడం ఎందుకు అంటే, ముందు జనరేషన్ కూడా ఆయన 1932-36 ఆ టైంలో చేసినది. ఇప్పుడు 2012 నుంచి మనం ఇది జరుపుకుంటున్నాము. దీన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే మనకి ఎట్లా చదవడం ఇంపార్టెంటో అట్లానే స్పోర్ట్స్ పాడడం ప్లస్ ఫిజికల్ ఫిట్నెస్. సో ఇప్పుడు వస్తూ వస్తూ మెంటల్ ఫిట్నెస్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ చదవడమే కాదు, దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెంచుకోవాలి, ప్లస్ దాని గురించి కూడా మనం అవగాహన కల్పించుకోవాలి అని ఈ 2012 నుంచి నేషనల్ స్పోర్ట్స్ డేని పెట్టడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం మనకి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడం ప్లస్ స్పోర్ట్స్కి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం. సో మొన్న మనకి ఒలింపిక్స్లో కూడా మెడల్లో ఒక గోల్డ్ మెడల్ కూడా రాకుంటే ఎందుకు ఇంత 140 crores 140 crore జనాభా ఉన్న ఇండియాలో ఎందుకు ఒక గోల్డ్ కూడా రాలేకపోయామంటే, లాస్ట్ టైం 2008 ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా గారు గోల్డ్ మెడల్ తెచ్చినారు షూటింగ్లో. సో ఆయన ఏమంటున్నారంటే 140 crores జనాభా ఉన్నా కూడా ఎంతమంది యాక్చువల్లీ ఫిజికల్లో ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆడుతున్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. దానివల్లనే మనకి ఈ ఒలింపిక్స్ లాంటి గేమ్స్లో కూడా చాలా తక్కువ మెడల్స్ వస్తుంది అని. సో ఇప్పుడు మనం ఈ నేషనల్ స్పోర్ట్స్ డే కూడా ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని స్టూడెంట్స్, నెక్స్ట్ జనరేషన్ వచ్చిన వాళ్ళు కూడా స్పోర్ట్స్కి పార్టిసిపేట్ చేస్తూ ఒక ప్రొఫెషనల్గా కూడా స్పోర్ట్స్ తీసుకోవాలి. న్యాచురల్ ఎవరికి టాలెంట్ ఉంటుంది వాళ్ళు జస్ట్ చదవడమే కాకుండా ఇట్లాంటి స్పోర్ట్స్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, సో ఒలింపిక్స్ గేమ్స్ ఇట్లాంటి దాంట్లో కూడా మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ నెక్స్ట్ మెడల్ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఎట్లా ధ్యాన్ చంద్కి ఉన్న ఇన్స్పిరేషన్, డెడికేషన్, నేషనలిజం, సో ఇవేనున్నాయి, మనం కూడా దానిని స్ఫూర్తిగా తీసుకొని ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీలో కూడా మీకు ఎంత స్థాయిలో అవుతుంది, ఎంతవరకు నేషనల్లో, ఇంటర్నేషనల్లో, లేదంటే ఒలింపిక్స్ గేమ్స్ అట్లాంటి దానికి కూడా పెద్దగా డ్రీమ్స్ ఉండి దానిని అచీవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ కావాలి, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఈ ఉద్దేశంతో మనం ఇది పెట్టుకున్నాము. జస్ట్ ఏదో ఒకటి మనం ఇక్కడ గార్లాండింగ్ చేయడం, ఏదో ఒక స్పీచ్ పెట్టి వెళ్ళడం కాకుండా స్పోర్ట్స్ మన డే టు డే లైఫ్లో కూడా ఒక భాగంగా ఉండాలి. ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అంటే మనకి ఫిట్నెస్ గురించి కూడా కంప్లీట్ అందరికీ అవగాహన కల్పించాలి. సో ఇప్పుడు మీరు ఇంకా స్కూల్లో ఉన్నారు, అప్పర్ ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ఇప్పుడు నుంచి ఒక కల్టివేట్ చేసుకుంటే మీ కంప్లీట్ జీవనానికి మొత్తం ఇదే ఫిజికల్ ఫిట్నెస్ క్యారీ చేస్తూ ఉంటే అది మీకు బోత్ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ రెండు దాంట్లో కూడా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్తూ, సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పిల్లలు ఎవరెవరు ఉన్నారు, సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చినారు, ఆల్రెడీ విండో వస్తుంది 7:30, 8 o'clock అయినా కూడా మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. దీంట్లో ఒక మాట మీరు వినాలి ఏదంటే, ఇప్పుడు నుంచినే మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో, చైనా అండ్ యుఎస్ఏ ఇట్లాంటి రాష్ట్రంలో, దేశంలో చిన్నప్పటి నుంచినే ఒక 6-7 ఇయర్స్ ఏజ్ నుంచినే చాలా వరకు ఒలింపిక్స్కైనా, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కైనా ప్రిపేర్ అవుతున్నారు. దానివల్లనే యుఎస్ ఫస్ట్, చైనా సెకండ్ పొజిషన్లో రావడం జరిగింది ఒలింపిక్స్లో. సో మనం కూడా దాని నుంచి నేర్చుకొని చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న ఫిజికల్ డైరెక్టర్ అయినా, స్పోర్ట్స్ ఆఫీసర్ అయినా, అందరూ కూడా ఇప్పటి నుంచినే పిల్లల్ని, ఎందుకంటే చిన్న ఏజ్ నుంచి మనం ప్రిపేర్ చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. అట్లా అవుతేనే మనకి బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది, ఇప్పటి నుంచినే ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంత ఈ రాష్ట్రంతో, ఈ దేశంతో మనం కూడా నేర్చుకొని ఇప్పుడు చిన్న వయసు నుంచినే మీరు కూడా ఇక్కడ వచ్చిన అందరు స్టూడెంట్ కూడా మోటివేట్ తీసుకొని, లాస్ట్ టైం మన బోత్ రిపబ్లిక్ డేలో కూడా అండ్ ఆగస్ట్ 15 కూడా టేక్వాండో చాలా మంచి ప్రదర్శనం చేయడం జరిగింది. ఈ టైం ఈవెంట్ టేక్వాండోలో కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.